గత కొన్ని నెలలుగా సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. ఇప్పుడిప్పుడే థియేటర్స్ గేట్లు తెరుచుకుంటుండగా దర్శక నిర్మాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ సినిమాపై పూర్తి నమ్మకంతో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అదే బాటలో వెళుతూ నేడు ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే యుఎస్ షోస్ ప్రీమియర్స్ పడడంతో ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై అభిప్రాయాలు చెబుతున్నారు. అందులో కొన్నింటిని తీసుకుని ఈ సినిమా ఎలా ఉందనే దానిపై ఓ లుక్కేద్దామా? రాజావారు రాణివారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం లీడ్ రోల్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను శ్రీధర్ గాదే దర్శకత్వం వహించగా టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుందని టీజర్ ట్రైలర్ ద్వారా తెలిసింది. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ తర్వాత ట్విట్టర్ రెస్పాన్స్ చూస్తే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తుంది. చిత్రంలో సాయి కుమార్ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ సీన్స్ హైలైట్ అయ్యాయని అంటున్నారు. ఇది ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ డ్రామా అని చెబుతున్న ఆడియన్స్ సినిమా నేరేషన్ కాస్త స్లోగా నడవడం అప్పుడప్పుడు బోర్ ఫీలింగ్ తెప్పించిందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఖుషి మూవీ సీన్స్ ఉన్నాయని, సెకండ్ హాఫ్ లో పోకిరి సీన్ అదిరిందని చెబుతున్నారు. ఆసక్తికరమైన పాయింట్ ఇందులో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ బాగా ఉందని టాక్ నడుస్తుంది.